హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చూద్దాము. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా అంటారు. నిజామాబాద్ డిస్టిక్లో గోదావరి నది మీద కట్టారు. నేషనల్ హైవే 44కి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ మరియు ఖమ్మంలో ఇరిగేషన్కి వాటర్ ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. అలానే వరంగల్కి డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడి నుంచే ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ 90 TMC. మొత్తం 42 ఫ్లడ్ గేట్స్ ఉంటాయి. ప్రస్తుతం 35 గేట్లు ఎత్తి వాటర్ని కిందకు రిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి వాటర్ని ఫస్ట్ టైం 1970 జూలైలో రిలీజ్ చేశారు. 1983లో ఫుల్ కెపాసిటీ అంటే 1091 ఫీట్కి ఫస్ట్ టైం నిండింది ఈ ప్రాజెక్టు. మీరు ఈ ప్రాజెక్ట్ని చూడాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి మనకి నాగ్పూర్ హైవే మీద రావాలి. ఒక 250 km డిస్టెన్స్ ఉండొచ్చు రఫ్గా. మేము కుంతల చూడటానికి వెళ్తా దారిలో ఈ ప్రాజెక్ట్ దగ్గర ఆగాము. కుంతల నుంచి ఇక్కడికి మాకు ఒక 30-35 km డిస్టెన్స్ ఉంది. ఇది నిర్మల్ కన్నా ముందే వస్తుంది. Thank you.